హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను మిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు ప్రజెంట్ మనం రేకుల షెడ్ అని నిర్మించేటప్పుడు చాలా వరకు అందరూ ప్రేర్ చేసేది ఏంటంటే, రేకుల షెడ్ అనేటప్పుడు కింద రూమ్లో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి అయితే తెలియదు, మనకి రేకుల షెడ్ అనేది వేయడానికి ముందు, అంటే రేకులు బిగించడానికి ముందు దీని కింద హీట్ ఇన్సులేషన్ షీట్ అనేది ఒకటి వేస్తారు. అదేంటంటే చాలా వరకు ఎవరు కూడా ఇక్కడ యూజ్ చేసి ఉంటారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే యూజ్ చేస్తారు. ఇది కనుక మనం వేసుకున్నట్లయితే కనుక హీట్ ఇన్సులేషన్ షీట్ అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే అమెజాన్లో ఉంటుంది చూడండి, లేదా హార్డ్వేర్ షాప్లో కూడా దొరుకుతుంది. మనకి ఎల్లింగ్ సామాన్లు ఎక్కడైతే కొంటామో రేకులు పైపులు అటువంటిది అక్కడ దొరుకుతుంది. కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ షీట్ వేసుకున్నట్లయితే మనకి ఏంటంటే చాలా వరకు అయితే హీట్ తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి స్పాంజ్ వచ్చి పైన అయితే మనకి సిల్వర్ పేపర్ అయితే వచ్చింది. దానివల్ల ఏంటంటే హీట్ చాలా వరకు అయితే కంట్రోల్లోకి వస్తుంది. నార్మల్గా చూస్తే కనుక ఈ రేకుల షెడ్లు అనేటప్పుడు సీలింగ్ చేసి ఏసీ పెడితే కనుక పర్వాలేదు. ఏసీ లేకపోతే కనుక అంటే ఏసీ ప్రతి ఒక్కరు కూడా ఏసీ పెట్టుకుంటారని చెప్పలేం కదా. కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు, ఇంకా లో క్లాస్ పీపుల్స్ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇటువంటి షీట్ కనుక పర్చేస్ చేసి దీన్ని కనుక ముందు రేకులు బిగించడానికి వేసుకున్నట్లయితే మనకి టెంపరేచర్ అయితే చాలా వరకు అయితే కంట్రోల్లోకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ఎలా ఫిట్ చేస్తారో కూడా చూపిస్తాను. ముందు మనకి ఈ పైపుల పైన ఈ రేకులు వేయడానికి ముందు షీట్ అయితే ఫిట్ చేసేస్తారు. చూస్తున్నారు కదా, ఈ షీట్ ఈ విధంగా ఫిట్ అయిపోయిన తర్వాత దీనిపైన మనకి సిమెంట్ రేకులు కావచ్చు, లేదా ఐరన్ రేకులు కావచ్చు. ఈ దీనిపైన అన్నది వేస్తారు. అప్పుడు ఏంటంటే మనకి రేకులు కింద నుంచి హీట్ అన్నది చాలా వరకు మనకి రూమ్లోకి అయితే రాదు. పైన ఉండిపోతుంది. ఆ షీట్ వేసుకుంటాం వల్ల కిందకైతే హీట్ జనరేట్ అవ్వదు, పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఈ పైకి అన్నది మనకి అల్యూమినియం పేపర్ ఉంటుంది కాబట్టి చాలా వరకు హీట్ని అయితే కంట్రోల్ చేస్తుంది. రేకుల షెడ్ అన్నది నిర్మించేటప్పుడు మీరు కంపల్సరీగా షీట్ అనేది వేయించుకోండి. ఎవరికైతే తెలియదు వాళ్ళకైతే చెప్తున్నాను, ఒకవేళ తెలుసున్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి. చాలా వరకు ఏంటంటే మ్యాక్సిమం చూసుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా పైపులు వేసేసిన తర్వాత రేకులు అయితే బిగించేస్తారు. ఎవరు కూడా ఈ షీట్ అయితే వేయరు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే యూజ్ చేస్తుంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మనకి హీట్ ఇన్సులేషన్ షీట్ అని టైప్ చేస్తే మీకు తెలుస్తుంది. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అది వేసుకుంటాం వల్ల ఉపయోగాలు ఏంటి కూడా మీకు అర్థమవుతుంది. మీరు లేకపోతే కానీ ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా, మనకి పెద్ద ఖర్చు కూడా ఉండదు. చాలా చాలా తక్కువ ప్రైస్ అన్నది ఉంటుంది. దీన్ని మనకి హీట్ ఇన్సులేషన్ షీట్ అంటారు. ఇది కనుక ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీరు ముందు రేకులు బిగించడానికి ముందు, అది సిమెంట్ రేకులు కావచ్చు, లేకపోతే ఐరన్ రేకులు కావచ్చు, ఏదైనా కానీ వేయడానికి ముందు ఈ షీట్ వేసుకుంటే చాలా వరకు అయితే హీట్ అయితే తగ్గుతుంది. నెక్స్ట్ రేకుల షెడ్ కూడా చూసారు కదా, మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మొత్తం చూసినట్లయితే కనుక నెక్స్ట్ ఈ సైడ్ కూడా దూన అన్నది కడతారు, అంటే బార్డర్ అయితే వస్తుంది. బార్డర్ కూడా ఎలా కట్టారు ఏంటని చూపిస్తాను. చాలా వరకు ఏంటంటే పైన అన్నది వరుసలా అన్నది వేసేస్తారు సిమెంట్తో, లేకపోతే మామూలుగా. చాలా వరకు అయితే ఇటువంటి పని అయితే ఎక్కడ చూసుంటారు మీరు బహుశా. చూస్తే పర్వాలేదు, చూడకపోతే కనుక మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందే చెప్పిన వీడియో స్కిప్ చేసేయండి. చూసారు కదా, ఈ పక్కన మనకి గోడ పక్కన గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ అన్నది వాటర్ అనేది వెళ్లకుండా ఈ విధంగా దోని అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఈ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు. ఆ ఇంజనీర్ గారు ఏంటంటే మనకి కేవలం రేకుల షెడ్ పైన ఆయన ఒక వర్క్ అయితే చేస్తారు ఇంజనీర్ గారు. రేకులు పెద్ద పెద్ద గోడౌన్స్ కానీ ప్రతిదీ కూడా మనకి వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం కూడా ఆయన అందుబాటులో ఉంటుంది. మీకు ఎవరికైనా ఏమైనా వేసుకోవాలనుకుంటే కనుక కావాలంటే కనుక నెంబర్ కూడా ఇస్తాను మీకు. నెక్స్ట్ ఇంకా చూసారు కదా, మొత్తం ఫిట్టింగ్ ఈ దోన్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఒకవేళ ఎదర కూడా ఫ్రంట్ పైప్ అన్నది పెడతారు కదా, యూపీవీసీ పైపు. అది కనుక పెట్టుకున్నట్లయితే 6 ఇంచుల పైప్ అయితే మనకి ఇప్పుడు ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అటువంటిది ఏం లేకుండా ఈ రేకునే మనకి దోని కింద కడతారు, అంటే నీళ్ళు అన్నది వెళ్ళిపోయేటట్టు కిందకి. అది కూడా ఎలా కట్టారు ఏంటనేది పైన చూపిస్తాను మీకు. మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం దోన్ అయితే ఫిట్ చేసేస్తారు. చూస్తున్నారు కదా, మనకి బోర్డర్ అయితే మొత్తం క్లియర్గా మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇది ఏంటంటే మనకి చూడటానికి కూడా లుక్ అన్నది బాగుంటుంది. ఈ విధంగా చేయించుకుంటాం వాళ్ళు. చాలా వరకు ఏంటంటే మనకి ఇటువంటి లోకల్ అయితే ఈ విధంగా అయితే చేయరు. ఎక్కడ మనకి ఇంజనీరింగ్ పర్పస్లో అయితే వస్తుంది ఈ విధంగా. కింద కూడా మీకు చూపిస్తాను. కింద చూస్తున్నారు కదా మనకి ఎంత నీట్గా ఉంది. ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ సీలింగ్ వేస్తారు కాబట్టి వీళ్ళు కింద జాయింట్లో టేప్ అన్నది వేయలేదు. సీలింగ్ అన్నది వేయకపోతే కనుక ఆ గ్యాప్లో కూడా టైట్గా లాగి టేప్ అనేది వేస్తారు. చూస్తారు నీట్గా కనిపిస్తుంది మనకి కింద కూడా. ఓకే, సీలింగ్ చేయించుకోకపోయినా కానీ మనకి చాలా అందంగా అయితే ఉంటుంది. ఈ విధంగా పాయిల్ షీట్ వేయించుకుంటాం వల్ల రేకు పక్కన ఉంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్ దానికి అలాగే మనకి ఇన్సులేషన్ షీట్, అంటే హీట్ ఇన్సులేషన్ షీట్ వేసిన దానికి కూడా చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఏదో చూసినట్లయితే పైప్ అన్నది పెట్టాలి. పైప్ అయితే పెట్టలేదు, వీళ్ళే ఈ రేకునే మలిచేశారు ఇలాగా ఈ దోన్ని. సో చూస్తున్నారు కదా ఆ పైప్ పెట్టాలంటే మనకి మినిమం ఇప్పుడు పైప్లో చాలా ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 45 అడుగులు బార్ పైపు కొని పెట్టాలంటే మనకు 15,000-10,000 రూపాయల దాకా ఖర్చు అయితే పోద్ది. 6 అంగుళాలు పైపు పెట్టుకుంటే కనుక 4 అంగుళాలు అయితే కొంచెం తగ్గుతుంది. అటువాత ఏం కాకుండా మహా అయితే ఈ 3 దోన్లు 4 దోన్లు అయితే పట్టినాయి. 10 అడుగుల దోన్లు ఒక 4.5 4 దోన్లు అయితే పట్టినాయి. సో 12 అడుగులా ఉంటుంది కాబట్టి మనకి మొత్తం ఈజీగా ధోని కూడా పెద్ద ఏం కాదు, 450 రూపాయలు 650 రూపాయలు అయింది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 4టికి చూసుకున్నా కానీ మనకి ఒక 3,000 రూపాయల లోపే అయిపోయింది. మొత్తం పైపే కన్నా చాలా తక్కువ ఖర్చు అయితే అయింది. సో చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మనకి రేకుల షెడ్ ఎలా బిగిస్తారు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా సలహాలు సందేశాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం మనకి రేకుల షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సలహాలు సందేశాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.